నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు. బుధవారం రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేవూరిపాలెం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారక్షణ గురించి, ప్రజల్లో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చినా షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామాలుగా చేయాలనే జిల్లా ఎస్పీ ఉద్దేశమని తెలిపారు. మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాల్చే విస్తృత తనిఖీలు నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల బాగా అంటే ప్రజలు పోలీసులలో భాగస్వామ్యం కావాలని, రెండవది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గాలని ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఒకవేళ మీ సమస్యలను కూడా సీఏ గారితో మాట్లాడతా, ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది, అది కూడా ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఎందుకంటే దేవుడు అనేటువంటి అందరికీ అవసరం, ఒక్కరి ఒక్కరిది కాదు ఇది. అది కూడా సీఏ గారు ఒకసారి పిలిపించి మాట్లాడతారు. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. తర్వాత గొడవ గిట్ల జరగకుండా ఉండాలి. ఇంతకుముందు ఇక్కడ ఒక మర్డర్ అయింది, ఇంతకుముందు ఒకసారి మర్డర్ అయింది. ఈ మర్డర్ను కూడా దృష్టి పెట్టుకొని ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో బాధితురాలు వాళ్ళకు కూడా మళ్ళా ఫర్దర్గా ఏం కాకుండా కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మళ్ళా ఇంకేమైనా సమస్యలు కూడా ఉండొచ్చు, అది కూడా ఏమైనా కాకుండా దాని ఉంటే కూడా పోలీస్ దృష్టి తీసుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా